ఇప్పుడు దావోస్ గురించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి అడిగారు అధ్యక్ష. మరి నిజానికి ఒక రకంగా ఇది మన ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలకు ఇది ఒక సంకేతంగా చెప్పవచ్చు అధ్యక్ష. ఈరోజు ఇప్పుడు టైం లేదు, దయచేసి రేపటి మాట్లాడండి. ఈరోజు డిమాండ్స్ మాట్లాడండి. ఈరోజు ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఆ 28 రాష్ట్రాలకు గాను మరి తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈరోజు ప్రపంచ ఆర్థిక వేదికలో, ప్రపంచ ఆర్థిక ఫోరంలో, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చాలా చక్కగా తన పర్ఫార్మెన్స్ను కనబరుస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్న మాట వాస్తవం అధ్యక్ష. కేవలం ఈ క్రెడిట్ అంతా కూడా గౌరవ పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా సభ్యులకి, అదేవిధంగా తమరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్ అనే ఒక కొత్త రకమైన విధానాన్ని తీసుకొచ్చి పరిపాలనా సంస్కరణలు, అవినీతి రహితంగా పరిపాలన అనుమతులు ఇవ్వడం, తద్వారా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేదానికి అవకాశం లభించింది అధ్యక్ష. మొన్న ఈ జనవరి మాసంలో 21,400 కోట్ల అంగీకారాలు చేసుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు కనుక చూసినట్టయితే మరొక 30,000 కోట్లు మొత్తం చూసినట్టయితే అధ్యక్ష, దాదాపు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు $47 బిలియన్ అంటే $47 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా, TSIPAS ద్వారా ఆకర్షించగలిగాము. రేపు సావధానంగా మరి మన పద్దుల సందర్భంగా అన్ని కూడా వివరంగా చెప్తాను అధ్యక్ష. మళ్ళీ ఒకసారి గౌరవ సభ్యులకి తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1177 మున్సిపాలిటీ అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చిన్న తరహా ఖనిజాల ద్వారా రాష్ట్ర ఖజానాకి ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం విధాన చొరవను తీసుకొచ్చింది. 2014 కొత్త ఇసుక గనుల తవ్వక విధానాన్ని ప్రవేశపెట్టడం అయింది. సినరేజ్ అదేవిధంగా డెడ్ రెంట్ని సవరించడం జరిగింది. దరఖాస్తు రుసుమును పెంచడం జరిగింది. పర్మిట్ ఫీజుని విధించడం జరిగింది. బదిలీ ఫీజుని విధించడం జరిగింది. పునరుద్ధరణ ఫీజుని విధించడం జరిగింది. ప్రస్తుత లీజులపై సెక్యూరిటీ డిపాజిట్ కూడా విధించడం జరిగింది. అదేవిధంగా అంగీకార పత్రం LIO ఫీజుని కూడా విధించడం జరిగింది. చిన్న తరహా ఖనిజాలకు వేలాన్ని ప్రవేశపెట్టడం, ఆక్షన్ చేయడం జరిగింది. వేలం కాకుండా పట్టా భూములలో చిన్న తరహా ఖనిజాల రాయితీల గ్రాంట్ కోసం కార్యవిధానం కూడా తీసుకుని వచ్చినాం. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం, 2014-15 1,968.26 కోట్లు 2015-16 2,369.71 కోట్లు 2016-17 3,169.60 కోట్లు 2017-18 3,704.38 కోట్లు 1819-4,848.85 కోట్లు 1920-3,609.77 కోట్లు 2020-21 3,612.62 కోట్లు 2021-22 2,381.55 కోట్లు ఈ సంవత్సరం ఇప్పటి వరకు, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు అంటే 2022-23 ఈ జనవరి మాసం వరకు 7,008.17 కోట్లు మొత్తంగా గౌరవ సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది సార్. పాల్కృష్ణ గారు అధ్యక్ష, రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం గనుల రాబడిలో విపరీతంగా పెరుగుదల ఉందని మంత్రి గారు చెప్పినారు, సంతోషం అధ్యక్ష. తమరి ద్వారా మంత్రి గారిని ఒక 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. 1, ఇసుకకు సంబంధించి రాష్ట్రంలో ప్రజానీకం కొన్ని కొన్ని చోట్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ పాలసీని కొంత సింప్లిఫై చేసి DLCలో డిస్ట్రిక్ లెవెల్ కమిటీస్లో స్థానికంగా పట్టా ఉన్నటువంటి వాళ్లకు తొందరగా అనుమతులు ఇచ్చి ఇసుకను సాధ్యమైనంత మేర సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే విధంగా కొంత చొరవ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు TSMDs ద్వారా జరిగేటటువంటి అమ్మకాల వల్ల సామాన్య ప్రజానీకానికి ఎక్కువ మొత్తంలో అది రీచ్ కావట్లేదు అధ్యక్ష. కాబట్టి దాన్ని వీలైనంత మేర జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన దాన్ని అంత సబ్జెక్టును సింప్లిఫై చేసి అధ్యక్ష, వీలైనంత ఎక్కువ మేర ఇసుకను సామాన్య జనానికి ప్రభుత్వ అవసరాలకు అందుబాటులో ఉంచేటట్టుగా చొరవ తీసుకోవాలని తమరి ద్వారా కోరుతా ఉన్నాను. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఉందా ప్రభుత్వం దగ్గర? 1 అధ్యక్ష. 2, గనులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే అధ్యక్ష, మన రాష్ట్రంలో సింగరేణి చాలా ప్రముఖమైనటువంటి సంస్థ. నేను ఆ ప్రాంతం నుంచే కోల్బెల్ట్ ఏరియా నుండి వస్తూ ఉన్నాను కాబట్టి అధ్యక్ష, ఇప్పుడు సింగరేణిలో ఒక 4 బొగ్గు బావుల్ని, 4 మైన్స్ని కేంద్రం ఆక్షన్కి పెట్టింది అధ్యక్ష, వేలానికి పెట్టింది.
దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ, సర్వే యాక్టివిటీ అదంతా ఇప్పటికే దానిపైన కొంత సింగరేణి సంస్థల డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కేంద్రం మరి వేలానికి పెట్టడం, అది సింగరేణి సంస్థకు కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి ఒక కుట్ర నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీన్ని, ఈ కుట్ర నుంచి సింగరేణిని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంది, కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా ఏం తెలుస్తూ ఉంది, ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటిది తమరి ద్వారా అడుగుతూ ఉన్నాం. ఇక మూడవది అధ్యక్ష బయ్యారము, మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం పెట్టాలి మరి. సో ఇప్పటివరకు అయితే వాళ్ళు పెట్టలేదు, 9 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. సో ఇది 2వ టర్మ్, ఇంకో సంవత్సరం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా అయిపోతుంది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏమన్నా ఆల్టర్నేటివ్ యాక్షన్ ఉందా దీనికి సంబంధించి, బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించి అని తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ సభ్యులు బాల్కా సుమన్ గారు 3 విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. అందులో మొదటిది ఇసుక సింప్లిఫికేషన్ చేయాలి, పాలసీని సులభతరం చేసి మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే వారికి కానీ ఇతరత్ర కార్యకలాపాలకు కానీ వారికి వెసులుబాటు కలిగించాలని చెప్పారు అధ్యక్ష. ఇది వాస్తవానికి గౌరవ సభ్యులు గుర్తించాలి, విలేజ్ లెవెల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో, ఇది ఆల్రెడీ పర్మిట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. వీటిని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటారు. ఈ మూడుటికి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే వారు చెప్పినట్టుగానే ఇస్తూ ఉన్నాము. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు కనుకున్నట్టయితే వారిది మంచిర్యాల జిల్లా, ఆ జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా సూచన చేస్తాము. తప్పకుండా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా వాటిని సవరిస్తాం అధ్యక్ష. అయితే కాకపోతే వారు అర్థం చేసుకోవాల్సింది, వారు గుర్తించాల్సింది ఏమంటే, నిజానికి మన ఇసుక పాలసీ ద్వారా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లలో ఇసుక మీద ఆనాడు మొత్తం రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 39 కోట్ల 40 లక్షలు సార్ 10 ఏళ్లలో. అంటే సంవత్సరానికి 4 కోట్లు కూడా రాలేదు. కానీ ఇప్పుడు యావరేజ్గా సంవత్సరానికి 800 కోట్లు వస్తూ ఉన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గుర్తించాలి. సరే, గతంలో ఆదాయం ఎక్కడ పోయిందో, ఎవరు ఏం చేసుకున్నారో దాని జోనికి పోను సార్, నేనేం అనలేదు సార్ మిమ్మల్ని. ఎందుకు అప్పుడే సార్ ఇది అదే సామెతుంది సార్, గుమ్మడికాయలు దొంగ అన్నట్టు ఉంది సార్ ఇది. నేనేం అననే అనలేదు, అప్పుడేంత ఆవేశపడితే ఎట్లా సార్ వీళ్ళు. అధ్యక్ష, దాన్ని సింప్లిఫై చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తున్నాయి, దాంతోపాటు